రెస్పెక్ట్ రెస్పాన్స్ తీసుకునే వ్యక్తి ఉంటే చాలా బాగుందని నేను చాలా సార్లు మైండ్ గా అనుకుంటూ ఉండేవాడు. అంటే నాకు ఎక్కువ బర్డన్ లేకుండా ఉండాలని. అంటే అందులో స్వార్థం ఉండొచ్చు, సెల్ఫిష్ అనుకోవచ్చు, బట్ నేను అనుకోవడానికి ఒక కారణం అనేది కూడా ఉంది. ఎందుకంటే నా ఫ్యూచర్ అంతా కూడా నేను ఇట్లాగా బ్రాంచెస్ స్టార్టెస్ ఓపెన్ చేయాలి, ఇంకా వేరే కూడా చూసుకోవాలి కాబట్టి నా వ్యూ పాయింట్ వేరు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ వ్యక్తి నిలబడాల్సిన వ్యక్తి కావాలని నేను అంత ప్రేర్ చేసుకునేవాడిని. సో మాధ్యాన్న నాడే దగ్గర నుంచి నాకు చాలా క్రెడిట్ రెసిస్టెన్స్ హైదరాబాద్ లో నాకు చాలా బర్డెన్ అనేటువంటిది 100% నుంచి 85% మొత్తం తీసేసినట్టుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, యువర్ లైఫ్ స్పీక్స్ అ లాట్ అండ్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ బీయింగ్ ఎస్ లైక్ ఎ కరేజియస్ లైఫ్ అండ్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ యువర్ కన్విక్షన్స్ అండ్ ఆల్వేస్ నెవర్ కాంప్రమైజ్ వితౌట్ యూ, బట్ ఆల్వేస్ ఆల్సో టెండర్ ఫర్ ద యూత్ అండ్ యూ లీడింగ్ ఆల్ దిస్ యూత్ పీపుల్ అండ్ ఇన్ రైట్ మేనర్. థ్యాంక్ యూ ఫర్ యూ బీయింగ్ ఏ రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ యూత్. సో ఇంతమంది యూత్ కి మీరు మంచి రోల్ మోడల్ గా ఉన్నందుకు గ్రేట్ గ్రేస్ తరఫున అందరం పెద్ద చప్పట్లు కొట్టి మాట్లాడుతున్నాం. నేను వచ్చిన ప్రార్థన చేస్తాను, సో చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత యూత్ వాళ్ళు ఏమైనా చెప్తారనుకుంటే చెప్తారు, లేదంటే పాట పడతారు వాళ్ళు పాటపడి యూత్ అందరూ కూడా అన్నను అక్కడ చేస్తారు. కృపా సత్య సంపూర్ణుడ, స్తుతులకు పాత్ర, ఘనమైన తండ్రి, మహోన్నతుడ, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు చేయవాడు, నీ యొక్క కృప చెప్పిన మమ్మల్ని ఇక్కడ నడిపించావు, నీకు వందనాలు. మా జీవితాల్లో మేము యాడ్ చేస్తున్న మా ఫ్రెండ్స్ని బట్టి, మా యొక్క ఉన్నటువంటి మంచి సర్కిల్ బట్టి వందనాలు. మాతి బ్రదర్ని మీరు మాకు యాడ్ చేస్తండి ఈ గ్రేట్ గ్రేట్ సంఘంలో ఒక చక్కని ఒక రోల్ మోడల్ గా తనను ఉపయోగించుకుంటూ సంఘంలో అనేక బాధ్యతలు తన భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ టైంలో అయినా కూడా ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యే విధానంలో ఉండి ఈ విధంగా యూత్ అందరినీ కూడా తనని ఎంకరేజ్మెంట్ గా ఫ్రెండ్ గా ఉంటూ నడిపిస్తూ దేవా అనేక రకాల ఫైనాన్స్ మ్యాటర్ గా కూడా ఎంతో ఖర్చు పెట్టి సంఘం కొరకు తన్ని ఇతరులు కూడా ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా తనని కొరకు చేసుకునే సేవను ఆశీర్వదించండి. భవిష్యత్తులో నువ్వు తన కొరకు నిర్ణయించినటువంటి భాగస్వామిని కూడా నువ్వు తీసుకుందండి. తన జీవితం కొరకు నువ్వు ఏమైతే ఏర్పాట్లు చేసావో ఆ ఏర్పాట్లన్నీ మీరు ఆశీర్వించాలని కోరుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి తనకు నువ్వు ఇస్తున్నటువంటి నూతన సంవత్సరాన్ని దయా కిరీటాన్ని బట్టి నీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ తనని, తన కుటుంబ సభ్యుల్ని, తన తల్లిగారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని రాబోయేటువంటి తరానికి తన ఒక ప్రత్యేకమైనటువంటి ఆనాడు విలియం కేరీ గారిని వాడుకున్నట్లుగా, ఇప్పుడు బిల్ గ్రాహం గారి లాంటి వాడిని వాడుకున్నట్లుగా, ఇలాగ ఎంతో మంది వ్యక్తుల్ని వాడుకున్నట్లుగా తండ్రి మాతి బ్రదర్ గారిని కూడా నీవు వాడుకుని ఒక గొప్ప ఐకాన్ గా నువ్వు తీర్చిదిద్దుకొని మరి బ్రదర్ గారిని నీ చేతుగా చెప్పుకుంటూ మా ప్రియుడు గారిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతకాలని వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అండ్ నౌ దే సింగ్ సాంగ్. మంచి సింగర్, పాటలు పాడుతుంటే చర్చ స్టార్టింగ్ టైంలో పాటలు పాడేవాడు ఎవరు లేరు సరిగా, ఒక లీడింగ్ అనేది ప్రాపర్గా లేదు. బ్రదర్ చెప్పినట్టుగా చాలా పాటలు తీసుకున్న బ్రదర్ మార్తి బ్రదర్ పాటలు అని ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నారు. నిజంగా అప్రిషియేటబుల్ అనమాట, అభివృద్ధి బ్రదర్. అండ్ బ్రదర్ చెప్పినట్టుగా రోల్ మోడల్ కూడా. థ్యాంక్ యూ. ఫైనల్ చెప్తే బట్ వన్ బై వన్ మీరు చెప్పండి ఫస్ట్, ఎందుకంటే అది చెప్తే బాగుంది. నేను చాలా సార్ చెప్తాను, నేను చాలా సార్ నేను చెప్పాలనుకుని మొత్తం సురేష్ బ్రదర్ చెప్పేశారు. అంటే అంటే నిజంగా కుమార్ అన్న అంటే సురేష్ అన్న మాట చేంజ్ చెప్పాలి అది చెప్పేసినాడు. బట్ నేను ఎప్పుడు మార్చుని అదే అంటే నా బ్రదర్ లాగా చూడలేదు, అదే ఫ్రెండ్ అని ఎప్పుడు ట్రీట్ చేస్తుంది. బట్ అంటే మాలాంటి ఇలాంటి అఫీషియల్ పర్సన్ ఇలా అని ఏంటో, బట్ అదే మీరందరూ ఎట్లా ఉన్నారో ఐ ఆల్సో ఫీల్ అదే మార్తి అంటే ఎవరు బర్త్డేనా ఎవరిదాన్ని ఏం లేదు. బట్ టుడే స్పెషల్ డే ఫర్ మార్తి కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మార్తి, గాడ్ బ్లెస్ యూ. అంటే చర్చ విషయంలో అందరూ దేశం విషయమే, బట్ ప్రతిసారి చెప్పుకుంటూ పోతుంటే ఆ లిస్టర్ పారపారాన్ని తిరుగుతూనే ఉంటుంది. బట్ కానీ ఏదైతే దేవుడు మార్తికి బ్లెస్ చేశాడో, బట్ ఐమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇంకా ఇంకా చాలా చేయాలని మార్తిలో ఉంది, బట్ కీప్ ఇట్ ప్రేయర్. అతను చాలా షేర్ కూడా చేశాడు కొన్ని అప్కమింగ్ ఫ్యూచర్స్ లో ఏమేమి కావాలని, బట్ ఐ ఆల్సో కీప్ ఇన్ మై ప్రేయర్స్ మార్తి. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రమ్ మై అండ్ ఫ్యామిలీ మెంబర్గా అండ్ చర్చ్ మెంబర్గా. ప్లస్ యూత్ అంటే నేను లీడర్ కాకపోతే పట్టి మీరు ఇందాక యూత్ లీడర్ అప్పుడు నాకు డౌట్ వచ్చి నాకు పెళ్ళి అయిపోయారు కదా, నేను యూత్ అని అనిపించింది. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. మా మనోజ్
వాళ్ళ మమ్మీ గారు వాళ్ళ సిస్టర్ ఉన్నారు ఇక్కడ, సిస్టర్ గారు చెప్తాస్తున్నా, అలాగే మమ్మీ ఉన్నారు, వాళ్ళు కూడా టూ టూ మినిట్స్ చెప్తాసుకుంటే ఇంకా టూ మన రోజు మాట్లాడతా ఉంటాడు. సరే సంఘ పెద్దలైన రేవతి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సంఘ పెద్దలు కాదు, సంఘ సభ్యులు. ఎందుకంటే మన జడ్జెస్ సంఘ పెద్దలు అంటే మీ అబ్బాయి కదా అని చెప్పాను. దేవుడు వందనాలు చెల్లిస్తున్నాను, అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా నా బావ పట్టిన చాలా రైస్ చేస్తాం, ఎందుకంటే దేవుడిలో ఇంత ఎదిగిందంట, దేవుడు కృప పట్టి మంచిగా అయినారు. ఇంకో ఆయన దేవుడిలో ఉండాలా, ఆయనకు వచ్చిన భార్య కూడా దేవుడిలో ఉండి ఇంకో దేవుడు సంఘంలో మంచిగా అందరితో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నాను. ఆ దేవుడు నెరవేరుస్తున్నాను. So if we finish early, they also go ahead and get the people, please. Take your own time. That is Sankaram, but Marthi, same either time, 6:30, but you are all around, please. Yakira, you are all around. I am all around. అంటే వాడు నిజంగానే మా ఫ్యామిలీకి పెద్ద బ్లెస్సింగ్. అసలు మా తాతయ్య అంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది మా డాడీ కూడా. ఎందుకంటే అసలు మేము ఎవరో మాల్టి ఇట్లా ఉంటాడని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే వాడు చిన్నప్పుడు, నేను ముందు కూడా మా ఇంట్లో డిస్కస్ చేస్తున్నాను, అసలు మాల్టి చిన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎంత చేంజ్ అయిపోయాడు, అసలు ఎంత అల్లరి, ఎంత కొంటి వాడు ఉండే అట్లాంటి వాడు. దేవుడు అదే బైబిల్లో కూడా ఈవెన్ గాడ్ కూడా అదే చెప్తారు కదా, తెలివిమంతులు అంటే బాగా బలం ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు ఎన్నుకోడు, ఇట్లా ఇట్లా ఉన్న వాళ్ళనే తొందరగా ఎన్నుకుంటారు అని చెప్పి అంటారు కదా. సో అట్లనే సేమ్ అదే విధంగా మార్టిన్ కూడా అసలు ఎంత అల్లరి చేస్తాడు, అట్లాంటి వాడిని దేవుడు ఎన్నుకొని ఇవాళ ఇంతమంది ముందు వాడు చాలా కాన్ఫిడెంట్గా దేవుడి గురించి అయినా దేని గురించి అయినా మాట్లాడడానికి ఇంత ఇదిగా ఉన్నాడంటే అసలు మేమే షాక్ అవుతున్నాము. ఇప్పటికీ కూడా వాడు ఎప్పుడు మాట్లాడని అదే అనుకుంటాడు, వాడు ఇంత కాన్ఫిడెంట్గా, అసలు వాడు ఎట్లా ఉంటే చిన్నప్పుడు ఇప్పుడు ఎట్లా అయిపోయాడు అని మేమే ఒక్కొక్కసారి చాలా జలస్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు వాడు అసలు మాట్లాడడం కూడా వాడు సరిగ్గా రాకపోతుండే. అట్లాంటిది వాడు నాకంటే నాకంటే కాదు మా ఇంట్లో అందరికంటే వాడే ఇప్పుడు చాలా టాలెంటెడ్ అని నేను చెప్పగలను. ఇవన్నీ టాలెంట్స్ ఇచ్చినందుకు దేవుడికి నా హార్టీ థ్యాంక్స్. చిన్న సవరణ ఇక్కడ, డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, ఏమనుకోవద్దు. జస్ట్ అంటే తనకు అన్ని అధికారాలు ఉన్నాయి, తన అక్క కాబట్టి వాడు వీడు అన్నారు. బట్ నవర్ నోస్ ఐ వాంట్ టు సీ హిమ్ యాజ్ నవర్ నోస్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ వాడు వీడు, ఈజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ నౌ. ఈయన ఇప్పుడు పాస్టర్ లాగా దేవుడు అంత పొజిషన్ లో దేవుడు తీసుకొస్తున్నాడు. సో బ్రదర్ మార్తి ఐ జస్ట్ థింకింగ్ దేవుని నామం కొందనాలు ఫస్ట్ ఇస్రాయేల్ నాకివ్వకపోయినా నేను వచ్చాను, క్షమించాలి. నేను మార్తి గురించి చెప్పాలంటే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎంత అంటే చాలామంది యవనస్తులు అతను చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ పరంగా చూడాలంటే ఒక కుటుంబానికి పెద్దవాడిగా కొడుకుగా తను ఎంతో బాధ్యతలు, తండ్రి లేని ప్లేస్లో తండ్రి ఉంటే కూడా అలా చేస్తాడో తెలియదు కానీ అంత మంచి బాధ్యత రెస్పాన్సిబుల్గా వాళ్ళ అక్క మ్యారేజ్ టైం నుంచి ఎప్పుడంటే చాలా వరకు తెలిసి నాకు అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మరి అమ్మ డెలివరీ విషయంలో కానీ, రఘు స్టడీస్ విషయంలో, ప్రతి విషయంలో మార్పి తనకు అదే అంటే కొంతమంది మనమే అనుకుంటుంటే నాకేముంది తమ్ముడికి చేస్తే నాకెందుకు నేను చేయాలి అని అన్నదమ్ములు అక్క చెల్లెలు తీర్చుండు. కానీ మార్తిలో అది నేను చూడలేదు, నాకంటే నా తమ్ముడు నా అక్క ముఖ్యము అనే స్వభావాన్ని మార్తిలో చూస్తాను నేను నా యొక్క పరిచయంలో. ఇంకా మారుతి ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజబుల్గా నడిపించటము, ఏదైనా లైట్ తీసుకోవడము, హెల్ప్ఫుల్గా ఉండటము, దేవునికి సహాయము అని వచ్చిన వాళ్ళని ఎప్పుడు వెనక్కి లేదు అనే మాట నేను మారుతి దగ్గర వినలేదు. అప్రోచింగ్గా అప్రోచ్ అవ్వడము, ముందుకు నడిపించడము, హెల్ప్ఫుల్ నేచర్, కైండ్ హార్ట్, ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబుల్ పర్సన్, ఇంకా లీడర్, ఇంకా సో మెనీ వర్డ్స్ నేను ఇవ్వలేను. అందుకే నేను మారుతిని ఎప్పుడు పప్పా అని పిలుస్తాను. ఆ పప్పా వర్డ్ అంటే తండ్రి లాగా అన్ని లీడ్ చేసే కెపాసిటీ దేవుడు మార్తికి ఇచ్చాడు. మంచి పార్ట్నర్తో లైఫ్లో కుటుంబానికి సమాజానికి
ఒక మంచి వ్యక్తిగా అండగా అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా మారుతిని వాడుకోవాలని ఈ కొన్ని మాటలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, my dear Malati, happy birthday to you, may your heart bless you, may God bless you, dear, may God bless you, dear Malati. Happy birthday to you, dear Malati. Happy birthday to you. చివరిగా అందరికి కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాము, అందరికి చేద్దాము. ఇదే ఇంకా లాస్ట్ ప్రేయర్ కూడా. ఎప్పుడైతే డిపార్ట్ డివైడ్ అయిపోయింది ఇక్కడ నుంచి, ప్రేయర్ చేసిన తర్వాత బ్రదర్ ఫోన్ చేస్తారు. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, మా ఘనమైన తండ్రి, మహోన్నతుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మేమంతా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ఉండే వాక్యాన్ని మాకు ఇచ్చే నీకు వందనాలు. నీ బిడ్డలైనటువంటి వారు తండ్రి ఆరాధనలో పాల్గొని నీ వాక్యాన్ని ఇచ్చే భాగ్యం ఇచ్చే నీ స్తోత్రాలు. నీ బిడ్డలు ఇచ్చిన కానుకలను కూడా నీ సేవ కొరకు మీరు ఆశీర్వదించండి. ఇచ్చిన హస్తాల్ని ఆకాశ వాక్యాలను విప్పి ఇంకా వారిని నింపమని కోరుతున్నాం. అలాగే ప్రభా, మరి ప్రత్యేకించి మాతి బ్రదర్ గారి జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీతంగా తనకు నీవు ధరింపజేస్తున్నందుకు నీ స్తోత్రాలు. తన అడుగుజారులు సారవెదజల్నట్లు ఇంకా రాబోయే కాలంలో అనేక వేల మందికి తన ఒక మార్గదర్శకుడిగా నీవు చేయమని కోరుకుంటూ, తన యొక్క జీవితాన్ని మీరు ఆశీర్వదించమని, చేరొచ్చిన ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వించమని, మరలా మీ సన్నిధిలో మేము కలుసుకునేంత వరకు కూడా నీ పరిశుద్ధాత్మ కాపుదల, దేవదూతల సంరక్షణ, కుమారునికి సావాసము, పరలోకగుప్తాన్ని ప్రేమ ఇప్పటికీ అలాంటి సదాకాలం ఇచ్చినట్లు చేయమని మా ప్రియుడు రక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని వచ్చి నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.